ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను కోనసీమ ముఖ ద్వారం అయిన రావుల్ పాలెం లో అయితే ఉన్నాను. వెనకాల ఆర్చ్ అయితే చూస్తున్నారు కదా మన కోనసీమ ముఖ ద్వారం, అక్కడైతే చూడండి మన కోటందర్ గారు ఉన్నారు. సో ఇట్ సైడ్ వెళ్తే మనకి అమలాపురం యానం అన్ని ఇలా వెళ్ళిపోవచ్చు. నేనైతే లోపలికి వెళ్తున్నాను. లోపలికి ఎక్కడికి వెళ్తున్నాను అంటే రావుల్ పాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ కి అయితే వెళ్తున్నాను. నేను అవుట్ వే నుంచి లోపలికి వెళ్తున్నాను అనమాట. బస్సులు అన్ని బయటకు వస్తాయి చూడండి, అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను. అండ్ మనకి ఎదురుగుండా చూడండి ఏ బస్సు ఉందో, ఏ బస్ ఉందో, బొబ్బర్లంక ఆత్రేయపురం మీదుగా మనకి రాజమండ్రి వెళ్లే బస్సు. మనం అయితే ఆల్రెడీ ఈ పల్లెవెలుగు బస్సు ఈ రూట్ అది ఎక్స్ప్లోర్ చేస్తాం. ఈ రోజు అయితే కోనసీమలో ఇంకొక రూట్ నైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. కోనసీమ అంటే తెలుసు కదండి. ఈ రూట్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. రావులపాలెం, ముక్తేశ్వరం, మురమళ్ళ, పోయా కొత్తపేట, ఆయన వెళ్ళి ముమ్మడివారం. లోపలికి ఎంటర్ అవుతున్నాయి, నాకు రాజోల్ బస్ కనిపించింది. ఈ రోజు అయితే రావులపాలెం టు రాజోల్ అయితే చేద్దాం. ఈ రోజు కూడా మరో పల్లె వెలుగు బస్సు అయితే ఎక్కబోతున్నాను. కోనసీమ అందాలు అయితే మీకు చూపించబోతున్నాను. కేరళ అని కన్ఫ్యూజ్ అవుతారేమో, ఇది మా కోనసీమ అండి. లోపల పక్కన డ్రైవర్ కో డ్రైవర్ సీట్ ఉంటుంది కదా, ఆ సీట్ లో అయితే నేను కూర్చున్నాను. ఈ రోజు లక్కీ గా పర్మిషన్ అది తీసుకున్నాను, డ్రైవర్ గారు కూర్చోమన్నారు. ప్లాట్ఫామ్ నెంబర్ 17-18 పైన అయితే మన బస్ ఉంది రాజోల్. రావులపాలెం నుంచి రాజోల్ వెళ్ళే బస్సు. రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. కాంప్లెక్స్ నుంచి అయితే బయలుదేరిపోయింది మన బస్సు. ఈ రోజు ఒక 40 కిలోమీటర్ల ప్రయాణం అయితే చేయబోతున్నాం ఈ బస్ లో. కాకినాడ వెళ్ళే సూపర్ లగ్జరీ బస్సు అనమాట. కాంప్లెక్స్ నుంచి బయటికి రాగానే హైవే మీదకి అయితే వస్తాం. ఈ హైవే తెలుసు కదండి, ఒకప్పుడు పాత కలకత్తా చెన్నై హైవే. ఇప్పుడైతే కొత్త హైవే పడింది. ఎక్కడి నుంచి దివాన్ చెరువు నుంచి గుండుగోల్ వరకు అటు సైడ్ అయితే వెళ్ళిపోతున్నాయి వెహికల్స్ అన్ని. రావులపాలెం ఊరిని అయితే స్కిప్ చేసేద్దాం ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ఎవరన్నా బస్సు చెయ్యత్తా ఆగిపోద్ది అనుకోండి. రావులపాలెం టు రాజోల్ టికెట్ వచ్చి 45 రూపాయలు, కిలోమీటర్స్ 40. మన పల్లె వెలుగు బస్ నెంబర్ వచ్చి AP05Z5268. డిపో వచ్చి రాజోల్ డిపో బస్సు. రావులపాలెం డిపో నుంచి మనం చాలా ప్రయాణాలు అయితే చేసాం, కాకపోతే ఈ ప్రయాణం, ఈ రోజు చేయబోయే ప్రయాణం చాలా అంటే చాలా స్పెషల్. ఇంటీరియర్ కోనసీమ వైపు అయితే వెళ్తున్నాం మనం. కోనసీమ లోపల ఎలా ఉంటుంది ఏంటి అని నాతో పాటు మీరు ఈ రోజు డిజిటల్ గా చూడండి. గైస్ అక్కడ చూసారా, 50 కేజీల వరకు అయితే లగేజ్ ఉంచుతాం. 50 కేజీలు దాటితేనే మనం పే చేయాలి. అక్కడ ఇక్కడ నుంచి ఏలూరు 90 కిలోమీటర్లు, విజయవాడ 170 కిలోమీటర్లు ఉంది. అన్ని బూడిది గుమ్మడికాయలు ఇక్కడ చూడండి, ఎన్ని బూడిది గుమ్మడికాయలు ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మీలో ఎంతమందికి బూడిది గుమ్మడికాయ హల్వాలంటే ఇష్టం చెప్పండి, నాకైతే ప్రాణం. రాజోల్ ఇక్కడికి 35 కిలోమీటర్లు, అంతర్వేది 62 కిలోమీటర్లు ఉంది. ఈరోజు శ్రీరామనవమి, అన్ని గుళ్ళు దగ్గర పానకం అది పంచి పెడుతున్నారు. అదిగోండి మా డ్రైవర్ గారు ఇప్పించారు స్పెషల్ పానకం. ఈతకోట ఊరిని అయితే దాటేసాం. ఊరు దాటాక అందం అంటే అందం ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి. అటుపక్క ఇటుపక్క అన్ని వరి పొలాలు, వరి పొలాల గట్ల మీద కొబ్బరి చెట్లు. ఎదురుకుండా ఆటోలు అయితే చూడండి, బొండాలు అయ్యి వెళ్తున్నాయి. రూట్ అయితే ఇలా ఉంది కదా, కొంచెం దూరం వెళ్ళాక మనం అయితే గైస్, చాలా మంది క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, అందులో నాకైతే చాలా చాలా ఇష్టం. ఆండ్రూ రసెల్ వచ్చి నేను కామెంట్ బాక్స్ లోను అలాగే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇచ్చాను. వాళ్ళ ప్లాట్ఫామ్స్ తో టైఅప్ అయ్యి ఫ్రీ స్పిన్స్ అండ్ బోనస్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వచ్చేది ఐపీఎల్ సీజన్ కాబట్టి ఆండ్రూ రసెల్ ఒక ప్రోమో కోడ్ అనేది జనరేట్ అయితే చేశాడు. ఆ ప్రోమో కోడ్ పేరు వచ్చి హ్యాపీ. మీరు ఈ ప్రోమో కోడ్ ని యూజ్ చేసి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే మోటార్ సైకిల్ గెలుచుకునే ఛాన్స్ అయితే ఉంది. ఈ కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. కాంపిటీషన్ లో ఫస్ట్ డిపాజిట్ అయితే చేసుకోవాలి. మీకు మోటార్ సైకిల్ తో పాటు సైన్డ్ మర్చెంట్ ఆథరైజేషన్స్ కూడా వస్తాయి. మీరు రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ 5 మినిట్స్ లో డిపాజిట్ కానీ చేశారంటే మీకు జాక్ పాట్ కూడా వస్తుంది అనమాట. అందులోనూ ఐపీఎల్ కూడా వచ్చేస్తుంది. త్వరగా మీ ఫేవరెట్ టీమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మంచి టీమ్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎక్కువ గిఫ్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆండ్రూ రసెల్ తో పాటు మీరు చాలా అంటే చాలా గేమ్స్ అవి ఆడొచ్చండి, ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లోను అలాగే పిన్ కామెంట్ లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్. కెనాల్ రోడ్ లోకి ఎంటర్ అయిపోతాం. ల్యాండ్స్కేప్ చూడండి, ఏమైనా ఉందా ల్యాండ్స్కేప్ చూడండి. బా 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 బా. అయితే ఎన్ని టర్నింగ్లు ఉంటాయంటే అన్ని టర్నింగ్లు ఉంటాయి, ఎందుకంటే కాన్సెప్ట్ కదా. ఇలా గంటి. నెక్స్ట్ మన బస్సు వెళ్ళేది గంటి, ఊరు పేరు గంటి. చూడండి అసలు రూట్. కొబ్బరి తోట. మనం గంటి ఊర్లోకి అయితే వచ్చాం గైస్. ఈ ఊరు నుంచి మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా ఉంటే మటుకు డెఫినెట్లీ కామెంట్స్ అయితే చేసి చెప్పండి. గంటి బస్టాండ్ నుంచి బయలుదేరిపోయాం. అంటే బస్టాండ్ అంటే బస్టాండ్ కాదనుకోండి, స్టాప్. సో గంటి దగ్గరే మనం అయితే కెనాల్ రోడ్లోకి జాయిన్ అవుతున్నాం. మన రైట్ సైడ్ వచ్చి కాలువ, కెనాల్ రోడ్. గంటి ఊరు దాటాక గంటి పెద్ద స్కూల్లోంచి అయితే
కృష్ణా జిల్లాలో వరి అరటి కొబ్బరి మూడు పంటలు పుష్కలంగా పండుతాయండి. ఇక్కడ వై జంక్షన్ వస్తుంది. వై జంక్షన్ అంటే పెద్ద వై జంక్షన్ కాదులేండి, అలా ఊర్లోకి వెళ్ళచ్చు. మీకు రైట్ సైడ్ అది చూడండి, కెనల్ అది చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్ చెప్తాను చూడండి, ఊరు వచ్చింది అనుకోండి సిమెంట్ రోడ్ ఉంటుంది, లేదంటే తార్ రోడ్ ఉంటుంది. ఇలా అద్దరింది కదా లొకేషన్. ఇలాంటి టర్నింగ్స్ అయితే మటుకు పల్లె ఉంటే తెలుసా చూడండి ఆ లొకేషన్, క్రేజీ ఉంది కదా అసలు. ఇది ఇంకా స్టార్టింగ్ ఆఫ్ కాన్సెప్ట్, అంటే ఇంటీరియర్కి మనం చాలా వెళ్తాం, అంటే ఈ బ్లాగ్లోనే కాదు చాలా ఉంటాయి. ఇక్కడ నుంచి పీ గన్నవరం ఇంకొక 5 కిలోమీటర్లు అయితే ఉంది. పీ గన్నవరంలో ఆక్వాడెక్ట్ ఉంటుందండి. ఆక్వాడెక్ట్ అంటే ఏంటో తెలుసా, కింద గోదావరి పైన కాలువ వెళ్తుంది. ఇక్కడ ఉన్న ఆక్వాడెక్ట్ పేరు డాక్టర్ సీతమ్మ ఆక్వాడెక్ట్ అనమాట. గైస్ ఆక్వాడెక్ట్ అనేవి చాలా అరుదుగా ఉంటాయి, మీ ఊర్లో కానీ ఉన్నాయంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. గోదావరి జిల్లాలో డాక్టర్ సీతమ్మ గారు అంటే తెలియని వాళ్ళు ఉంటారు, ఒకవేళ తెలియదంటే తెలుసుకోండి. పీ గన్నవరం ఇంకా 1 కిలోమీటర్ అయితే ఉంది. వెల్కమ్ టు పీ గన్నవరం. ఇప్పుడైతే మనం రైట్ సైడ్కి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి అంబాజీపేట 6 కిలోమీటర్లు, అమలాపురం 12 కిలోమీటర్లు. అంబాజీపేట అమలాపురం ఇటు సైడ్ రాజోలు. మనం ఎప్పుడు ఆక్వాటిక్ మీదకి వెళ్తున్నాం, అది కూడా అక్కడ కాలువ కనిపిస్తుందా చూడండి. ఆక్వాటిక్ ఉంటుంది ఇక్కడ, కింద వెళ్ళేది గోదావరి పైన కాలువ. అది వచ్చేసి పాత బ్రిడ్జ్ అనమాట, పాత ఆక్వాటిక్ కూడా. ఇటు సైడ్ కొత్త బ్రిడ్జ్, ఆక్వాడెక్ట్ అటు సైడ్ ఉంటుంది, కాలువ అటు సైడ్ వెళ్తుంది. మనం చూపించలేము ఇప్పుడు. ఈ టెక్నాలజీ ఏమి ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఇదే టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఆక్వాడెక్ట్ అయితే దాటేశాం మనం, అండ్ ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా రాజోలో 15 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ దాకా రూట్ ఒకలా ఉంది, ఇక్కడ నుంచి రూట్ ఒకలా ఉంది కదా. ఇటు సైడ్ చూడండి అరటి కొబ్బరి చెట్లు ఎన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి, రోడ్డు కట్టేపు ఇంకెక్కువ కూడా. ఎత్తితే చాలు అవుతుంది. మనం ఈరోజు ప్రయాణం చేస్తున్నాం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగులో కాదు, మామూలు పల్లె వెలుగు బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నాం. గంటి దగ్గర స్టార్ట్ అయింది మనకి కెనల్. ఇప్పుడు దాకా మనం కెనల్ రోడ్లోనే వెళ్తూనే ఉన్నాం, వెళ్తూనే ఉన్నాం. ఇల్లీ చూడండి, కొబ్బరి తోటలు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, అరటి తోటలు, ప్రతి ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి. కళ్యాణ మండపం. మేము తాటిపాక రూట్లో అయితే ఉన్నాం, రోడ్డు అయితే ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. యాక్చువల్గా మేము డైవర్షన్ తీసుకుని లోపల తాటిపాక రూట్లో వెళ్తున్నాం, లేదంటే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ రూట్ ఇదే అనుకుంటా. రైట్ సైడ్గా అయితే వెళ్తాం మనం ఇప్పుడు, లెఫ్ట్ సైడ్ తాటిపాక. తాటిపాక ఊరు అయితే అనుకున్నాను కానీ పెద్ద ఊరే ఉంది. సో తాటిపాక సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే మటుకు డెఫినెట్లీ కామెంట్ అయితే వేయండి. ఇది బస్ స్టాప్, తాటిపాక బస్ స్టాప్, సినిమా రోడ్, తాటిపాక. తాటిపాక ఊరిని అయితే దాటేస్తున్నా. బాగున్నాయి బిల్డింగ్లు, బాగున్నాయి, నచ్చింది తాటిపాక కూడా నాకు. నేను వచ్చాను కానీ తాటిపాక చాలా చిన్నప్పుడు వచ్చాను, కొంచెం ఊహది తెలిసాక ఇదే హోటల్ ల్యాండ్ మార్క్ అద్దరింది హోటల్ అలా వెళ్ళలేదు. తాటిపాక నుంచి రాజోలు అయితే వెళ్తున్నాం, ఈ రూట్ కూడా అద్దరిపోయింది అసలు. పల్లె ఉందిలేంటి తెలుసా, ఇందాక డైవర్షన్ తీసుకున్నామని చెప్పాను చూడండి,
డైవర్షన్ తీసుకోకపోతే అలా వచ్చాం. ఇప్పుడైతే ఇలా వచ్చాం. అయిగోండి కొబ్బరి చెట్లు చూడండి. ఇప్పుడు మనం సోంపల్లిని అయితే దాటుతున్నాం. రాజోలు ఊర్లోకి అయితే వచ్చాం. మెయిన్ రోడ్ లో వన్ వే అనమాట, అందుకే ఊరు లోపలికి అయితే డైవర్షన్ తీసుకున్నాం మనం. ఊరు లోపల భలే ఉందండి. అసలు చెన్న ఊరు రాజోల నుంచి చాలా సార్లు వెళ్ళిపోయాను కానీ ఊరు లోపలికి అయితే ఎప్పుడు రాలేదు. నాకు చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చాయి, రాజోల్ బస్సులో అయితే చేశాను. ఎవరెవరైతే చూస్తున్నారో రాజోల్ నుంచి డెఫినెట్లీ కామెంట్స్ అయితే చేయండి. నేను ఇలాంటి బస్ బ్లాగ్స్ ఇంకా చేయాలి అనుకుంటే మనకి డెఫినెట్లీ కామెంట్స్ అయితే చేసి చెప్పండి. నాకు మీకు ఇంకేమైనా రూట్లో నేను చేయాలంటే ఆ రూట్లు కూడా నాకు చెప్పండి, నేను డెఫినెట్లీ ఐ విల్ ట్రై. కానీ ఈ రోజు రావాలి రేపు రావాలి అంటే కాదు, నాకు ఎప్పుడెప్పుడు ఫ్రీ టైం షెడ్యూల్స్ అవి చూసుకుని నేను ఒకటి చేసేస్తూ ఉంటాను. మనం ప్రస్తుతం ఉన్నది రాజోల్ మెయిన్ రోడ్. రాజోలు జస్ట్ లవింగ్ యూ. ఇక్కడ నుంచి నర్సాపురం 21 కిలోమీటర్, మచిలీపట్నం 103 కిలోమీటర్లు. ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. రాజోలు ఆర్టీసీ బస్ స్టాండ్ నేను వచ్చి